ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును, వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక ప్రవీణ్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లో లేనిపోని కేసులు పెట్టినారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు, ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి 3 నెలలు కూడా కాలేదు, సుమారు 2600 పైచిలకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా పార్టీ సానుభూతి పరుల మీద జరిగింది. 3 నెలలు కూడా కాలేదు వీళ్ళు గెలిచి. ఈ ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులందరి మీద 2600 పైచిలకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనవి. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు, ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన. బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇండ్ల మీద, మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర దగ్గర 120 చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేశారు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మొన్నటికి మొన్న జమ్మికుంటలో ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి, కబ్జా ప్రయత్నానికి సంబంధించి ఒక కౌన్సిలర్ను ప్రశ్నిస్తే సామాన్యుడు, ఆయన మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు రవీందర్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా ఇనుప రాడ్డుతో ఆయన తల ఎట్లా పగలగొట్టిండో మనం మీడియాలో సోషల్ మీడియాలో చూసినాం. ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి కోస్కి పర్యటన సందర్భంలో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మేము భూములు ఇయ్యమని చెప్పి ఎవరైతే రైతులు భూములు ఇయ్యమన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో 1-2 రోజులు ఆ ప్రాంతం మొత్తం రైతాంగాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు కూడా ఆ రైతుల్ని పోలీస్ స్టేషన్లలో ఉంచారు, వేరే చోట్ల దాచిపెట్టారు. ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం, మీ ప్రజాపాలన? మేము అడుగుతూ ఉన్నాం.